హలో అండి, ఎలా ఉన్నారందరూ? మీ విశాఖ రుచులకు స్వాగతం. ఈరోజు మనం 6 మంత్స్ ఫేస్ అండ్ హెయిర్ ఛాలెంజ్లో 3వ ఎపిసోడ్లోకి అడుగు పెట్టేశాం సక్సెస్ఫుల్గా. హూరే! ఈరోజు మనం ఏం చూస్తామంటే హోమ్ మేడ్ హెర్బల్ ఆయిల్ అండి, నల్ల జుట్టు రావడానికి అన్నమాట. ఈ ఎపిసోడ్లో నల్ల జుట్టు రావడానికి నూనె ఎలా తయారు చేయాలి, ఎలా అప్లై చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే కింద డిస్క్రిప్షన్లో మొదటి 2 ఎపిసోడ్ లింక్స్ ఉంటాయండి, అందులోకి వెళ్ళి చూడొచ్చు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే కొన్ని మెంతులు, కరివేపాకు, కొంచెం నువ్వుల నూనె, కొంచెం ఎండబెట్టిన పుదీనా ఆకులు అన్నమాట. సో ఇవన్నిటికి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నేను ఇవి తీసుకోవడానికి గల కారణం మీకు తర్వాత చెప్తానన్నమాట. ఫస్ట్ ఈ నూనె నేను బాగా కాగిచ్చిన తర్వాత ఎలా ఉందో మీరు ఇప్పుడు చూసారు కదా, నూనె అంతా మరగబెట్టేశాక ఇలా ఉందన్నమాట. సో నేను ఎలా అప్లై చేసుకుంటున్నానో చూసారు కదా. సో ఆ నూనె ఇలా కుదుళ్ళలోకి పెట్టుకుంటున్నాను. ఫస్ట్ కొంచెం వేళ్లతో ముంచుకొని కుదుళ్ళలోకి అటు ఇటు రాస్తూ చూపిస్తున్నాను అన్నమాట. ఫస్ట్ దీని తయారీ విధానం చూసేద్దామా? దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను చెప్పినట్టుగా కొంచెం నువ్వుల నూనె, కొంచెం ఎండిపోయిన పుదీనా ఆకులు, కొంచెం మెంతులు, మరికొంచెం కరివేపాకు అన్నమాట. సో ఇవన్నీ మనకి కావాలండి ఈ నూనె తయారు చేయడానికి అన్నమాట. ఇవన్నీ చూపిస్తున్న విధంగా చూసారు కదా ఎంత క్వాంటిటీలో నేను తీసుకున్నానో. చిన్న కప్పుతో నువ్వుల నూనె, కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు, మరికొంచెం ఎండిపోయిన పుదీనా ఆకు అన్నమాట. ఇవన్నీ కలిపి మీరు ఒక చిన్న, అంటే మనం తాలింపు వేసుకుంటాం చూసారా, సో నేను అలాంటి దాంట్లో వేసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇవన్నీ నేను లైట్గా వేడి చేసి కొంచెం మరిగించాలన్నమాట. అందుకని నేను ఒక చిన్న దాంట్లో అన్నీ కలిపి ఇంగ్రీడియంట్స్ ఇందులో ఇప్పుడు వేసేసుకున్నాను. ఇలా వేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే స్టవ్ మీద సిమ్లో ఇవన్నీ మరగనివ్వాలండి, మరగబెట్టాలి. మరగబెట్టేసిన తర్వాత చల్లారాక కొంచెం వడకట్టుకొని ఒక కప్పులోకి ఈ నూనె తీసుకోవాలి. అంతేనండి, నూనె అయితే ఇప్పుడు మనకి రెడీ అయిపోయింది అన్నమాట. నెక్స్ట్ ఎలా తలకి పట్టించుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఆ కప్పులో ఉన్న నూనెని వేళ్లతో ఇలా ముంచుకొని ఆ వేళ్లతో జుట్టు కుదుళ్ళలోకి వెళ్ళాలండి. కుదుళ్ళలోకి ఇలా ఇలా రాసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా తలంతా పట్టించుకున్నాక మీకు నూనె అప్లై చేయడం జరుగుతుంది. ఇదంతా కాక మీకు ఇంకో విషయం కూడా చెప్దాం అనుకుంటున్నానండి. నేను గూగుల్లో నేను చదివినప్పుడు ఈ నువ్వుల నూనెకి చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఈ నువ్వుల నూనెకి బేసిక్గా వాళ్ళు ఏం చెప్పారంటే విటమిన్ ఈకే, మెగ్నీషియము ఇవన్నీ ఉన్నాయి. సో మీకు జుట్టు ఏమైనా తెల్లగా ఉంటే గనక ఈ నూనె ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది నల్లబెట్టడానికి. మీకు నేను ఇది ప్రూఫ్ చేయడానికి మాత్రమే ఈ స్టడీస్ తీసుకొని చూపించాను అన్నమాట. ఖచ్చితంగా మీకు జుట్టు నల్లబడ్డానికి అయితే ఈ ఇంగ్రీడియంట్స్ ఉపయోగపడతాయండి. నేనైతే రాసుకున్నాను, మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. సో ఈరోజుతో మన 3rd ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం మంచిగా హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకోవచ్చు. సో ఈ వారంలో నేను ఆల్రెడీ మీకు హెయిర్ ప్యాక్ చూపించాను, ఫేస్ ప్యాక్ చూపించాను, జుట్టు ఎలారా హెర్బల్ ఆయిల్ ఒకటి చూపించాను. సో నెక్స్ట్ వచ్చే ఎపిసోడ్లో మనం హెయిర్ ప్యాక్ చూద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఎపిసోడ్ అండి. రేపు వచ్చే వీడియోలో మేము ఏం రిలీజ్ చేస్తామంటే నేతి పెసరెట్టు. పెసరెట్టు చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో, అందులో ఉప్మా వేసుకొని తింటే అద్దరిపోతుంది అనమాట. మీకు ఈ వీడియో రేపు రిలీజ్ చేయబోతున్నాము. సో స్టే ట్యూన్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అండ్ స్టే ట్యూన్డ్.